వెల్కమ్ టు క్లియర్ కట్ పాయింట్ టు పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్ తో నేను మీ సతీష్. తెలంగాణ బీజేపీలో నాయకత్వ మార్పు ఖాయమని కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రకమైన చర్చ మరింత ఎక్కువైంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ని తప్పించి ఆయన స్థానంలో ఈటెల రాజేందర్కు బాధ్యతలు అప్పగించాలని బీజేపీలో వర్గం నేతలు ప్రతిపాదించారని టాక్ వినిపించింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటాలంటే నాయకత్వ మార్పు జరగాలన్న వాదనలు కూడా వినిపించాయన్న ఊహాగానాలు వచ్చాయి. దాంతో ఈ ఇష్యూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ ఇప్పుడు ఈటెల రాజేందరే అలాంటిదేమీ లేదని కుండ బద్దలు కొట్టేశారు. మరో నేత లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఈ లెక్కన నిజంగానే తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలే లేవా? అంతా కలిసే ఉన్నామని చెప్పడం వెనుక మతలబ్బేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. మొన్నటిదాకా దేశం రాజకీయం మొత్తం కర్ణాటక సెంట్రిక్గానే నడిచింది. ఇప్పుడు అదే రాజకీయం అంతే స్ట్రాంగ్గా సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన సెంట్రల్ విస్టా మీదకు మళ్ళింది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పార్టీలన్నీ రెండుగా చీలిపోయాయి. రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యంపై దాడిగా చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం విషయంలో జరుగుతున్న రగడ దేశ రాజకీయ చిత్రాన్నే మార్చబోతోందా? బీజేపీ ఎన్డీఏ కూటమి వైపు ఎవరుంటారో, విపక్షాల వైపు ఏ పార్టీలు ఉంటాయో తేలిపోనుందా? ఈ విషయంలో తటస్థంగా ఉండే పార్టీలేవి? ఒక్క సెంట్రల్ విస్టా మొత్తం ఇండియా పొలిటికల్ పిక్చర్నే మార్చేస్తుందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఉప్పు లేనిదే రుచి రాదు, నిప్పు లేనిదే పొగ రాదు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం ఏమీ లేకుండానే ఏవేవో ఊహాగానాలు వచ్చేసాయి. కొత్త పాతనే తేడా లేకుండా అంతా బాగానే ఉన్నామంటున్నారు. అధ్యక్షుడు మార్పు ఉండబోదని చెప్తున్నారు. స్వయంగా ఈటెల రాజేందర్, లక్ష్మణ్ లాంటి నేతలు మీడియా ముందుకు వచ్చి నాయకత్వ మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చేశారు. కాబట్టి ఇది నిజమే అయి ఉంటుంది. కానీ ఇక్కడే తేడా కొడుతోంది. ఎప్పటికైతే నాయకత్వ మార్పు ఉండకపోవచ్చు అనేది తేలిపోయింది. కానీ బీజేపీలో అంతర్గత విభేదాల మాటేంటి అనేదే అసలు ప్రశ్న. వాటి వల్లే కమలం పార్టీలోని అధ్యక్షుని మార్పు హాట్ టాపిక్గా మారింది. గతంలోనే ఇలాంటి వార్తలు గట్టిగా వినిపించినా అధిష్టానం బండి సంజయ్ వైపే మొగ్గు చూపింది. కర్ణాటక ఎన్నికల్లో ఫలితాల తర్వాత నాయకత్వ మార్పు జరుగుతుందన్న ఊహాగానాలకు తెలియకుండానే కొంత బలం చేకూరింది. ఇంతలోనే ఈటెలు కూడా ఢిల్లీ వెళ్లడంతో ఖచ్చితంగా పెద్ద మార్పే ఉండబోతుందని అంత ఊహించారు. కానీ స్వయంగా ఈటెలే క్లారిటీ ఇవ్వడంతో ఎన్నికల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం కొత్త ప్రయోగాలు చేసే ఆలోచనలో లేదన్న విషయం అర్థమైంది. అసలు అధ్యక్షుని మార్పుపై ఈటెలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మూడు మార్చో ఏప్రిల్కో ఊహాగానాలు వచ్చినాయి. మామూలు అనేకసార్లు చెప్పిండ్రు, దాన్ని క్లారిఫై చేసిండ్రు. ఎలక్షన్ ఇయర్లో అంటే జనరల్గా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటే ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు. ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనేది అవన్నీ వాళ్ళు చేస్తే తప్ప ఈ పేపర్లో వచ్చినట్టుగాను, గుసగుసలు జరిగినట్టుగాను ఈయన మారుతాడు ఆయన మారుతాడు అనేటువంటిది వాటి తప్పు. ఒక్క ఈటెల రాజేంద్రే కాదు, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ కూడా కొత్త పాత అనే తేడా లేకుండా నాయకులమంతా కలిసే పనిచేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే ఆలోచనతోనే తామంతా ఉన్నట్టుగా చెప్తున్నారు. పార్టీలో విభేదాలపై లక్ష్మణ్ ఏం చెప్పారో ఓసారి చూద్దాం. పార్టీలో చాలా స్పష్టంగా మేము కేసీఆర్ను, బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించడంతో లక్ష్యంతో అందరం కొత్త పాత వ్యత్యాసం పనిచేస్తున్నాం. అది తప్పకుండా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో అంతర్గతంగా చర్చించిన దాంట్లో కొన్ని నిర్ణయాలు అభిప్రాయ భేదం ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం, కార్యక్రమాలు ముందుకు పోతాం. లక్ష్మణ్ చెప్పిన, ఈటెల క్లారిటీ ఇచ్చిన ఇంచుమించుగా ఇద్దరు ఒకే విషయంపై స్పష్టత ఇచ్చేశారు. అదే ఇప్పట్లో బీజేపీలో నాయకత్వ మార్పు ఉండదని, ఇదే టైంలో తామంతా కలిసి ఉన్నామని చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు అడగకుండానే కలిసి ఉన్నామని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎలాంటి వివాదాలు లేకపోతే కలిసి ఉన్నామని చెప్పాలా? కలిసే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కలిసి ఉన్నామని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? నిజానికి అవసరమే లేదు. ఇక్కడే అసలు విషయం అర్థమవుతోంది.
తామంతా కలిసే ఉన్నామని బీజేపీ నేతలే స్వయంగా చెప్పేదాకా వచ్చిందంటే విభేదాలు ఆ స్థాయికి వెళ్ళాయా అనే అనుమానం కూడా జనంలో కలుగుతోంది. ఇదే వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలే లేవా? రెండో ప్రశ్న, బీజేపీ నేతలంతా కలిసే పార్టీ కోసం పనిచేస్తున్నారా? మూడో ప్రశ్న, బండి సంజయ్కి వ్యతిరేకంగా ఎలాంటి వర్గాలు పనిచేయట్లేదా? నాలుగో ప్రశ్న, అంతా కలిసి ఉన్నప్పుడు ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? ఇవే ఇప్పుడు తెలంగాణ బీజేపీ విషయంలో జనంలో తలెత్తుతున్న ప్రశ్నలు. నిజానికి బీజేపీలో అంతర్గత కుమ్మలాటలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలే తాజా ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. ఖమ్మంలో పొంగులెట్టింటికి ఈటెల టీం వెళ్లడం, ఆ విషయం తనకు తెలియదని బండి సంజయ్ చెప్పడంతో ఏదో జరుగుతుందన్న డౌట్ అందరిలోనూ కలిగింది. రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే బీజేపీ నేతలు చేరికల కోసం వెళ్లడం ఏంటన్న చర్చ జరిగింది. అంతేకాదు చేరికల కమిటీ చైర్మన్ పదవి విషయంలో ఈటెల అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. తనకు ప్రాధాన్యం లేని పదవి ఇచ్చారని ఆయన ఫీల్ అవుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా జాతీయ నాయకత్వం అప్పుడప్పుడు ఈటెల రాజేందర్ని ఢిల్లీకి పిలవడంతో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి. బండి సంజయ్ మీద కంప్లైంట్ చేసేందుకు వెళ్లారని ఓ ప్రచారం, నాయకత్వం మార్పు ఉంటుందని మరో ప్రచారం, ఇలా ఏవేవో వినిపించే. బండి సంజయ్కి వ్యతిరేకంగా బీజేపీలో వర్గం తయారైందని, వాళ్ళంతా ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, జాతీయ నాయకత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదన్న భావంలో ఆ నేతలంతా ఉన్నారన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈటెల, లక్ష్మణ్ తామంతా కలిసే ఉన్నామని, పార్టీ కోసమే పనిచేస్తున్నామని చెప్పడంతో ఇప్పటిదాకా వచ్చిన ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది. కానీ ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్నదే మెయిన్ క్వశ్చన్. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎన్నికల ఏడాదిలో పార్టీలో ముందు కనబడినంత ఊపు కనిపించకపోవడంపై నాయకులను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. పార్టీ మళ్ళీ ఎందుకు స్లో అయిందని లీడర్లను కాస్త గట్టిగానే అడిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరదామనుకున్న నాయకులంతా ఇప్పుడు ఆలోచనలు పడ్డారు. అంతేకాదు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనతో కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే బీజేపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలున్నాయన్న ప్రచారాలు రావడం రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు మళ్ళీ ఈటెల, లక్ష్మణ్ తామంతా కలిసే ఉన్నామని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా ఎన్నికల ఏడాదిలో బీజేపీ నాయకత్వ మార్పు ఉండదని, బండి సంజయ్ అధ్యక్ష పదవి పదిలమనేది మాత్రం క్లియర్ కట్. భారతదేశ చరిత్రలో ఢిల్లీ వేదికగా బిగ్గెస్ట్ డెవలప్మెంట్ జరగబోతోంది. అదే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం. వచ్చే ఆదివారమే సెంట్రల్ విస్టాను ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు దేశ రాజకీయం అంతా దీని చుట్టే తిరుగుతోంది. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిసి విపక్షాలన్నీ ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతిని అవమానించడమేనని విపక్ష నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్తో సహా 19 పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, జేడీయూ, ఎన్సీపీ, శివసేన, వామపక్షాలు, ఎస్పీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్తో సహా మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని అర్థమని, రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాక పార్లమెంట్లో సమగ్ర భాగమని విపక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రపతి లేకుండా పార్లమెంట్ లేదని, ప్రధాని పార్లమెంట్ ప్రారంభించడం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష నాయకులు బగ్గుమంటున్నారు. తొలి మహిళా ఆదివాసీ రాష్ట్రపతికి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో భాగస్వామ్యం కల్పించకపోవడం ఆమెను అవమానించడమేనన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టాక నూతన పార్లమెంట్ భవనానికి విలువే ఉందని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం ఆ పదవికే అవమానం అంటున్నారు విపక్ష నేతలు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా పార్లమెంట్ నిర్మితమైంది రాజ్యాంగ విలువతోనే తప్ప అహంకారంతో కూడిన ఇటుకలతో కాదనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక ప్రతిపక్షాల బహిష్కరణ ప్రకటనకు ధీటుగా అధికార ఎన్డీఏ కూటమిలోని 19 పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. విపక్షాల బహిష్కరణని ప్రజాస్వామిక రాజ్యాంగ విలువల తిరస్కరణగా అభివర్ణించాయి. విపక్షాల విమర్శలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తాము అన్ని పార్టీల ఎంపీలను పిలిచామని, రావాలా వద్దా అనేది వాళ్ళిష్టమని అన్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని చెప్పారు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి
ప్రతిపక్ష రాకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై మొదలైన రాజకీయ రగడపై అటు రాజకీయ వర్గాల్లోనూ దేశ ప్రజల్లోనూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, బీజేపీ వ్యతిరేక కూటమికి ఈ రగడతోనే బీజం పడుతుందా? రెండో ప్రశ్న, విపక్షాలు ఏ కూటమి వైపు ఉంటాయో తేలిపోనుందా? మూడో ప్రశ్న, తాజా రాజకీయ రగడపై తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల వైఖరేంటి? నాలుగో ప్రశ్న, ఎన్నికల ముందు దేశ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా? నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవంపై నడుస్తున్న రాజకీయ రగడ ఎక్కడికి దారితీస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికైతే కాంగ్రెస్తో సహా 19 పార్టీలు పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఇంకొన్ని పార్టీలు ఎటు తేల్చుకోలేక తటస్థంగా ఉండిపోయాయి. ప్రారంభోత్సవం నాటికి ఆ పార్టీలు ఏ కూటమి వైపు ఉంటాయో తేలిపోతుంది. లేదంటే ఎవరివైపు ఉండకుండా తటస్థంగా ఉండబోయే పార్టీలేవి అనే చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు, కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్, పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటుందా లేదా అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే తెలంగాణలో నిర్మించిన కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్కి ఆహ్వానం పంపలేదు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రపతితో ఎందుకు ప్రారంభోత్సవం చేయించడం లేదని క్వశ్చన్ వేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉండొచ్చు. అదేవిధంగా సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించకపోవడంపై ప్రశ్నలు గుప్పించిన బీజేపీ నేతలు ఇప్పుడు రాష్ట్రపతికి ఎందుకు ఆహ్వానం పంపలేదన్న ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరవ్వాలా వద్దా అనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక ఏపీ విషయానికి వస్తే వైసీపీ ఈ కార్యక్రమానికి హాజరు కానుంది. మరోవైపు విపక్షాల తీరును తప్పుబట్టేలా ఇలాంటి కార్యక్రమాలను బహిష్కరించడం కరెక్ట్ కాదంటూ స్వయంగా ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేయడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక తెలుగుదేశం కూడా పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనబోతోంది. మిగతా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం ఇంకా ఎటు తేల్చుకోలేదు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఏ కూటమి వైపు ఉంటారన్నది తెలిసే అవకాశం ఉంది. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై నడుస్తున్న రాజకీయ రగడే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉంది, ఏ పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమికి దగ్గరగా ఉన్నాయన్న విషయం తేల్చబోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి విషయాల్లో మొత్తం క్రెడిట్ తమకే దక్కాలనుకుంటారు. రాజకీయాలు సాంప్రదాయాలు ఎలా ఉన్నా తమ హయాంలో నిర్మించిన కట్టడం కాబట్టి, చరిత్రలో నిలిచిపోయే నిర్మాణం కాబట్టి ఆ క్రెడిట్ అంతా తమకే దక్కాలనుకుంటారన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయాయి. రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరికి వారు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లలో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫిట్టింగ్ పెడుతున్న లీడర్లు ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణే ఈ రేసు గుర్రాలు. ఎర్రగొండపాలెం అధికార వైసీపీకి కంచు కోట. అలాంటి కోటపై ఎలాగైనా సరే పసుపు జెండాను ఎగరేయాలన్న కసితో ఉంది టీడీపీ. పార్టీ పురుడు పోసుకున్న నాటి నుంచి ఇక్కడ గెలవాలని చూస్తోంది తెలుగుదేశం. ఈసారి లోకల్ పొలిటికల్ వెదర్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఇక పసుపు పార్టీ ఎత్తులను పసిగట్టిన వైసీపీ పట్టు నిలుపుకోవడం మీదే దృష్టి సారించింది. గెలుపు నీదా నాదా సై అంటూ రెండు పార్టీలు కుస్తీ పడుతున్నాయి. దాంతో ఎర్రగొండపాలెంలో రసవత్తర పోటీ ఖాయమని తెలుస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఎలాంటి సీన్ కనిపించబోతోంది? వైసీపీ ఆవిర్భావం తరువాత ఎర్రగొండపాలెంలో ఆ పార్టీ తరపున ఎవరు నిలుచున్నా జనం వాళ్లకే జై కొడుతున్నారు. కొన్నేళ్లుగా ఈ సీటులో గెలిచేందుకు తెలుగుదేశం ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఆ పార్టీ కల నెరవేరడం లేదు. దాంతో ఈసారి ఎలాగైనా ఎర్రగొండపాలెంలో ఖాతా తెరవాలని చూస్తోంది టీడీపీ.
లోకల్లో ఈ విధమైన రాజకీయ పరిస్థితులు ఎందుకున్నాయో అర్థమవాలంటే ముందుగా ఇక్కడి పొలిటికల్ హిస్టరీని తెలుసుకోవాలి। 1955 లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడింది। 1972 దాకా కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య పోరు నడిచింది। తరువాత 2008 దాకా ఎర్రగొండపాలెం నియోజకవర్గం రద్దైపోయింది। 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ గా ఏర్పడింది। అప్పుడు వైఎస్ఆర్ యువతకు సీట్ల ప్రాధాన్యత పిలుపుతో ఐఆర్ఎస్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్। ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలపు సురేష్ 2014 లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు। అదే ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన డేవిడ్ రాజు తరువాత టీడీపీలో చేరారు। దాంతో ఆయన స్థానంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా మళ్ళీ ఆదిమూలపు సురేష్ ని నియమించింది వైసీపీ। 2019 లో మరోసారి ఎర్రగొండపాలెం నుంచి బరిలో నిలిచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు। ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు। వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన రెండు ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో ఫ్యాన్ పార్టీ హవానే కొనసాగుతోంది। ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు। టీడీపీ గట్టి పోటీ ఇస్తున్నా అభ్యర్థులు మాత్రం గెలవడం లేదు। ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి। అవి పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, దోర్నాల। వీటిలో 2 మండలాల్లో అధికార పార్టీ వైసీపీ, మరో 2 మండలాల్లో టీడీపీకి బలముంది। ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 202,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు। వీరిలో దళితుల ఓటు బ్యాంక్ 57,000, బీసీల ఓటు బ్యాంక్ 52,000కు పైనే ఉంటుంది। ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో వీళ్లదే కీలక పాత్ర। గత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడంతో ఈ నియోజకవర్గం అధికార పార్టీకి కంచుకోటగా మారిపోయింది। అయితే ఇప్పుడు ఆ కంచుకోటకు బీటలు వారుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి। నియోజకవర్గంలో వైసీపీ తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వస్తోందనే టాక్ వినిపిస్తోంది। మంత్రి ఆదిమూలపు సురేష్ అతని అనుచరగణంపై అసంతృప్తి పెరిగిపోయిందంటున్నారు। మంత్రివర్గ మార్పుతో జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే తాజా పరిస్థితులకు కారణమంటున్నారు। మాజీ మంత్రి బాలినేని అనుచరగణమంతా ఆదిమూలపు సురేష్ పై గుర్రుగా ఉంది। తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన, చోటు చేసుకున్న ఘటనలు మంత్రి ఆదిమూలపు సురేష్ పై వ్యతిరేకతను పెంచాయనే ప్రచారం జరుగుతోంది। ఆ ఘటన తరువాత అప్పటికే ఉన్న కొంత వ్యతిరేకత ఇప్పుడు మరింత పెరిగిపోయిందంటున్నారు। దీనికి తోడు నియోజకవర్గ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదనే టాక్ కూడా ఉంది। పైగా సొంత పార్టీ క్యాడర్లోనూ సురేష్ పై వ్యతిరేకత ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి। దాంతో ఈసారి ఆయనకు కొందరు వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది। వైసీపీ అధిష్టానం కూడా ఆదిమూలపు సురేష్ ని ఎర్రగొండపాలెం నుంచి కాకుండా సంతనూతలపాడు, కోడుమూరులో ఏదో ఒక చోటు నుంచి గాని బాపట్ల ఎంపీగా గాని పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు। అదే జరిగితే టీడీపీలో అసంతృప్తిగా ఉన్న అజితారావు వైసీపీ నుంచి టికెట్ ఆశిస్తోంది। సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ మాత్రం ఎర్రగొండపాలెం నుంచి బరిలో నిలవాలనుందని చెబుతున్నారు। అందులో భాగంగానే స్థానిక పరిస్థితులను చక్కబెట్టుకుంటానని సీఎం జగన్ దగ్గర కూడా చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది। నెల రోజులుగా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు। నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని చెబుతున్నారు। అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని అంటున్నారు। ఎర్రగొండపాలెం నియోజకవర్గం స్వతహాగా ఒక కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పి మనం చెప్పుకోవచ్చు। దాని తర్వాత నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను 2వసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 9 అంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి శాసనసభ్యునిగా ఆ గౌరవాన్ని ఆ ప్రజలు నాకు ఇవ్వడం జరిగింది। 2019 మళ్ళా భారీ మెజారిటీ నన్ను ఆశీర్వదించడం జరిగింది। జగన్ అన్న ఒక గాలి వేవ్ అంటారు కదా, ఆ వేవ్లో వారు జరగడం జరిగింది। అపరిష్కృతంగా మిగిలి ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు తీగలేరు కాలువ T5 83 కోట్లతోటి అది 11,000 ఎకరాల ఆయకట్టు తాగునీరు అందించే దానికి జగనన్న
ఇక తెలుగుదేశం విషయానికొస్తే గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజితారావును కాదని ఎరిక్సన్ బాబును చంద్రబాబు ఇన్ఛార్జిగా నియమించారు. తరువాత లోకల్ టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ ఎక్కువయ్యాయి. అధిష్టానం కలగజేసుకుని నాయకులకు సర్ది చెప్పింది. ఇటీవలే చంద్రబాబు మార్కాపురం పర్యటనలో రాబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసేది ఎరిక్సన్ బాబేనని మిగతా నేతలకు క్లారిటీ ఇచ్చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాంతో విభేదాలను పక్కన పెట్టి మన్నెం రవీంద్ర ఎరిక్సన్ బాబుతో కలిసి పనిచేస్తున్నారు. తాజాగా జరిగిన చంద్రబాబు పర్యటన కేడర్లో మరింత జోష్ నింపింది. వైసీపీని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను టీడీపీ నాయకులు సిద్ధం చేసుకుంటున్నారు. ఎర్రగొండపాలెంకు ఎమ్మెల్యే సురేష్ చేసిందేమీ లేదని, మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా? ఎలక్షన్ బాబు అయితేనే మనకు అందుబాటులో ఉంటాడు, మన సమస్యలు వింటున్నాడు. కార్యకర్తగా ఆయన కూడా ఒక సామాన్య కార్యకర్త కాబట్టి ప్రజల కష్టాలను బాధలు తెలుసు కాబట్టి కార్యకర్తల కష్టాలు బాధలు తెలుసు కాబట్టి ఆయనతో ప్రయాణం అయితే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఒక నమ్మకం భరోసాతోటి మరి ఈరోజు గ్రామాన తెలుగుదేశం పార్టీ బ్రహ్మరథం పెట్టేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అది ప్రస్తుతానికి ఎర్రగొండపాలెంలో ప్రధానంగా వైసీపీ టీడీపీ మధ్య పోటీ ఉంది. తెలుగుదేశంతో జనసేన కలిసి పోటీ చేస్తే పసుపు పార్టీకి ఇంకొంత ప్లస్ అవుతుందనే లెక్కల్లో ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. అందువల్ల రేసులో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మాత్రమే కనిపిస్తున్నాయి. వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఉత్కంఠ పోరు తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఎర్రగొండపాలెం చరిత్రలో ఇప్పటిదాకా తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేకపోవడంతో ఈసారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలనే కసితో ఉన్నారు పసుపు పార్టీ నేతలు. చంద్రబాబు పర్యటన సమయంలో జరిగిన ఘటనలతో లోకల్ రాజకీయం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితులతో ఆదిమూలపు సురేష్ గనక బరిలో నిలిస్తే తెలుగుదేశానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా కాకుండా వైసీపీ అభ్యర్థిని మారిస్తే మాత్రం రసవత్తర పోరు ఖాయమంటున్నారు. మరి చరిత్రను తిరగరాసి టీడీపీ కొత్త చరిత్రను సృష్టిస్తుందా, వైసీపీనే సిట్టింగ్ సీటును నిలుపుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇదండి ఇవాల్టి క్లియర్ కట్. మరింత అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.